हाय फ्रेंड्स, गुड मॉर्निंग। इपड़े एफएचयू अन्ट इधी दीन पेर एफएचयू फ्रेश एयर हैंडलिंग यूनिट अन्ट। इदे मन की डीएक्स उ चिल्लर उठे अदी चिल्लर अन्ट। इधे अंत मन की वाटर को रन अन्ट। इदी एट्ला वर्किंग अवुतदी एक्सप्लेन नेन। ऐक्चुअली इदे वर्किंग किंद स्टार्ट वे ओके आज इन मन की इंदो वी 3 मोटर्स अटाई मन की वे एक्सोस्ट अन्ट। एक्सोस्ट मोटर इधी इध रन लोपल एयर अंत बैठक वस्तट अंट इला चुनाव इदंत दीन अंत बैठक वस्ट इधी एक्सोस्ट अन्ट। दींट उड़ेदे मन की मोटर वी 7.5 एंपियर तस्कटी 3 फेज मोटर इधे। नैक्स्ट वे इकड़ो मोटर उदी हीट वील अन्ट। हीट वील मोटर इदे चोटर इधी मैक्सीम ए 270 वाट्स तस्कटी अटे चोटर इधे सैज उन्मा सैज उ ओके फ्रेंड्स। इधी तिगत उठा दीन प्रोसेसर एंडे एक्सप्लेन। नैक्स्ट मेन मन को एवोपरेटर मोटर अन्ट। एवोपरेटर कैबिन इकड़ मोटर वी इदे मन की बैठ एयर अने लगे मन की एवोपरेटर कोईल इकड़दन इपड़ी रे पैपल कदा दीन अंत कीन अंत कूल वाटर वेल्ली सर्क्युलेशन आ सर्क्युलेशन अड़ू इधी मोटर रन एयर अनेंटदे आइल ना मन की कूलिंग एयर अने मन की लोन पंपे इपड़ बैठक अटारा इपू लयर सर्क्युलेशन अवटा की बैठ एयर लोन के लोन एयर बैठक वस्ते मिडिल उड़े वील उ दी हीट वील अटर ऐक्चुअल हीट वील एंकंटे इपड़ बैठ नीचे लोन की एयर हेल्थ कदा फ्रेंड्स। बैठ एयर अंत मन की डस्ट अने चाला उ दाने फिल्टर चन्ट आ वील अने दक फिल्टर अवतदे मॉइचर उ मॉइचर अंत मन के कनपड़ मॉइचर फिल्टर अभी अंत दी वी हीट वील अटरम इध फ्रेंड्स। दीन वर्किंग अच्छे इधी दीन पेर वी एफएचयू फ्रेश एयर हैंडलिंग यूनिट अन्ट। ओके फ्रेंड्स, प्रेजेंटते इकड़ा नीन चेक इक टेंपरेचर अच्छे फ्रेंड्स नार्मल अच्छे इपू 36.3 उदी। ओके फ्रेंड्स, ओके इप्पुडु యాక్చువల్ అయితే నేను వచ్చింది ఇది ఫ్రెండ్స్ మెయిన్ యూనిట్ కి మనకి వర్కింగ్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా మెయిన్ ఇది దీంట్లో ఉంటదంట। దీని పేరు వచ్చి యాక్చువేటర్ అంటారు దీన్ని। ఇప్పుడు వాటర్ తో రన్ అవుద్దన్నాను కదా, ఇప్పుడు యాక్చువల్లీ ఇది సెక్షన్ అన్నమాట, ఇది సప్లై అన్నమాట। ఓకే, ఇది టెంపరేచర్ వచ్చి మనకి 8 డిగ్రీస్ ఉంది। నార్మల్ అయితే మనకి 5 టు 7 దాకా ఉండాలి, ఇప్పుడు 8 డిగ్రీస్ ఉంది। దాంతో పాటు ఇంకో విషయం గమనించాలి మనం, ఇక్కడ ప్రెజర్ అనేది ఉంటది, బార్ ప్రెజర్ అన్నమాట। ఇప్పుడు యాక్చువల్లీ మనకైతే 2 బార్ ఉంది, మనకి ఇప్పుడు యాక్చువల్లీ నార్మల్ అయితే మనకి 5 బార్ ఉండాలి। 5 బార్ ప్రెజర్ ఉంటే మనకి ఆ స్పీడ్ ఇప్పుడు మన కూలింగ్ వాటర్ అనేది స్పీడ్ గా అంటే స్పీడ్ గా వాపస్ వస్తది। ఇప్పుడైతే ప్రెజర్ అయితే తక్కువ ఉంది, ఈ తక్కువ ఉండడం వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు ఇక్కడ 8 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది, మనకి రిటర్న్ వచ్చేసరికి 27 డిగ్రీస్ ఉంది। అదే ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటే మనకి స్పీడ్ మీద వాపస్ రిటర్న్ వస్తది, కాబట్టి మనకి కూలింగ్ అనేది కూడా గ్రిల్ టెంపరేచర్ అనేది మామూలుగా ఎయిర్ టెంపరేచర్ ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు ఎయిర్ టెంపరేచర్ అనేది మనకి 8 నుంచి 11 దాకా రావాలి। అయితే ఇప్పుడు ఏమవుద్దంటే ఈ మనకి ప్రెజర్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు రిటర్న్ టెంపరేచర్ కూడా మనకి 27 చూపిస్తుంది। గ్రిప్ ఎయిర్ టెంపరేచర్ మనం చూసుకున్నా సరే మనకి 20-22 దాకా వెళ్ళిపోతది, అంటే మనకి ఈ ప్రెజర్ అనేది సరిపోదు। ఇప్పుడు ఏంటంటే
ఈ ప్రెజర్ అనేది మనం ఇంక్రీజ్ చేయలేం, ఇక్కడ చేయలేం. అది దీనికి సపరేట్ ప్లాన్ ఉంటుంది, అక్కడ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వచ్చాను, దీన్ని సెట్ చేయడానికి వచ్చాను. ఇది వాల్వ్ అనమాట, 2-in-1 వాల్వ్ ఇది, యాక్చువేటర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మన మన వల్ల అయితే ఇది మొత్తం గ్లాడింగ్ చేశారు. ఇది ఓపెన్ చేసి దీన్ని సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు దీని సెట్టింగ్ అనేది వచ్చి మనకి డ్రాయింగ్లోనే ఇస్తారు. ఈ ఏరియాకి ఎంత సెట్ చేయాలన్నది, ఇది ఎంత సిఎఫ్ఎం తీసుకుంటుంది అన్నది మనకి డ్రాయింగ్లో ఇస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది వచ్చి 100% ఓపెన్లో ఉంది. ఇది మనకైతే చూపిస్తుంది 100, 80, 60, 70, 40, 20 లాస్ట్. ఓకే, ఇప్పుడు మనమైతే దీన్ని 70లో అయితే సెట్ చేయాలి, అంటే 80కి 60కి మిడిల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సెట్ చేసిన తర్వాత మీకు మిగతాది అంతా చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని వచ్చి ఇది ఉంది కదా, ఈ నట్ అయితే వచ్చి మనం లూజ్ చేయాలి. లూజ్ చేసిన తర్వాత ఇది టైట్ చేస్తే ఇది కిందకి వెళ్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మన పైప్ రెంచ్ తోటి అయితే దీన్ని నట్ అనేది నేను టైట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకైతే 70%లో కావాలి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది నేను 70%లో అయితే సెట్ చేశాను దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తాను ఇట్లా తీసుకురమ్మా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీన్ని సెట్ చేశాను. ఇప్పుడు 80కి 60కి లైన్ ఉంటుంది, ఆ 80 60 లైన్కి నేను మిడిల్ అయితే పెట్టాను దీన్ని. ఇది చూడండి, ఇది లోన్ ఉందైతే 80, ఇప్పుడు 70లో సెట్ చేయండి దీన్ని. ఓకే, ఇప్పుడు దీని వర్కింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే సెట్ చేసాం మనం, ఇదన్నమాట కంట్రోలర్. ఇది కనబడుతున్నాం, ఇదైతే కంట్రోలర్. దీని పేరు వచ్చి యాక్చువేటర్ అంటాం. ఇదైతే కంపెనీ వచ్చేసి డాన్ఫోర్స్. డాన్ఫోర్స్ అంటే మనకి బాగా ఫేమస్ అనమాట, ఎలక్ట్రికల్ ఏసీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అన్ని మనకి డాన్ఫోర్స్ అంటే బ్రాండెడ్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చి ఫిట్టింగ్ చేయాలి. ఇది యాక్చువల్లీ మనకి 24 వోల్ట్ మీద ఇది వర్కింగ్ అయితే చేస్తుంది, కానీ దీని కంట్రోలింగ్ అయితే కంట్రోలింగ్ సిస్టమ్ అయితే 0.5 వోల్ట్ కాని నుంచి 0.10 వోల్ట్ దాకా ఉంటుంది దీనికి. ఇది మోడలైటింగ్ సిస్టమ్ అనమాట ఫ్రెండ్స్, అదొకటి గుర్తుంచుకోవాలి. ఇది మోడలైటింగ్, బిఎంఎస్ తోటి వర్కింగ్ చేస్తాయి. బిఎంఎస్ త్రో వస్తుంది అనమాట దీనికి. మనకి దీని నుంచి స్టేటస్ కూడా బిఎంఎస్కి వెళ్తుంది. మనకి ఇది ఆన్ ఆఫ్ అనేది మొత్తం బిఎంఎస్ నుండి మనకి కంట్రోలింగ్ చేయొచ్చు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, దీని ఫిట్టింగ్ అయితే నేను చూపిస్తాను. ఓకే.
ఓకే మాము తోడ కొంచెం దగ్గరికి రా. ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే లాక్, ఇది లాక్ ఈ లాక్ ఓపెన్ చేయాలి. ఇది లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇదైతే ఇట్లా ఫిట్ చేయాలి, దీంట్లో పెట్టాలి. దీంట్లో పెట్టిన తర్వాత ఈ లాక్ అనేది లోపలికి ఫిట్ చేసి ఈ లాక్ బయటకు రాకుండా ఇది లాక్ అన్నమాట. ఇది కిందకి పెట్టాలి. ఇది కిందకి పెట్టిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది చూపించాను కదా ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఫిట్ చేయాలనేది. ఇదైతే అయ్యింది. మరి యాక్చువల్ అయితే ఇది మాన్యువల్ మీద రన్ అవుతుంది యూనిట్ అనేది, ఆటో మీద రన్ అవ్వట్లేదు. ఇంకా సైట్ కంప్లీట్ అవ్వలేదు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ మరి మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ రిప్లై అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్.